తమ సమస్యలతో కూడిన అర్జీలను జిల్లా కలెక్టర్ శరత్ ఆదేశించిన విధంగానే కౌంటర్లు ఏర్పాటు చేసిన సంబంధిత అధికారులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల శిథిలావస్థకు చేరుకుందని కురుస్తున్న వర్షాలకు ఆ ప్రాంతంలో నీరు నిలిచి తీవ్రమైన ఇబ్బందులు విద్యార్థులు ఎదుర్కొంటున్నారని బీఎస్పీ ఇన్ఛార్జ్ ఓం ప్రకాష్ వినతిపత్రం అందజేశారు. ఎర్దనూరు గ్రామ సమీపంలోని ఎస్ఆర్ మైనింగ్ కంకరకు అనుమతి ఇవ్వొద్దని గ్రామస్తులు వినతిపత్రం అందించారు. చంద్రపురం మండల పటేల్గూడ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు చేసిన తీర్మానాలను కాదని వేరే రకంగా తీర్మానాలు చేసి ప్రజాప్రతినిధులు చేసిన తప్పుల పనులపై విచారణ జరపాలని ముద్రా సంఘం అధ్యక్షులు వెంకటేష్తో పాటు నాగరాజు మరియు ఇతరులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజా శీషా మరియు జిల్లా ఉన్నత అధికారులు ప్రజలు పాల్గొన్నారు. మా పటాన్చెరు కాన్స్టిట్యూన్సీలో ఏదైతే గవర్నమెంట్ ఐటీఐ సంస్థ ఉందో దాన్ని అది శిథిలావస్థలో ఉన్నది. అందులో పాములు, కప్పలు, చీమలు, దోమలు అందులో అన్నీ కూడా స్వైర విహారం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇప్పటి వరకు మేము దాని విషయంలో అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. తర్వాత లోకల్గా స్థానికంగా ఉన్న ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళకి చెప్పినా కూడా పట్టించుకోలేదు. సో ఇప్పటికైనా స్పందించి కళ్ళు తెరిచి వాళ్ళు ఇమీడియట్గా ఈ పనిని పూర్తి చేయాలని చెప్పేసి ఒక కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినాం. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మరి ఇందులో భాగంగా పట్టెలగూడ గ్రామ పంచాయతీ అమీపూర్ మండలం, మరి పట్టెలగూడ గ్రామ పంచాయతీ మరి నూతనంగా నిర్మించుకోవడం జరిగింది. మీ అందుకొరకు ఈరోజు ఈ కలెక్టరు జారీ కావడం జరిగింది. మరి సానుకూలంగా స్పందించినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము.